లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావలా, మీరు ఇంకేమి రాదు నోట్లో నుంచి, అలా చేస్తాం భవిష్యత్తులో. నాకు విమర్శించే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే మాట చెప్తున్నాం, మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు, ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడాను, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. తొక్కి నారా తీస్తాను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తాట తీయటమా తీయలేకపోతామా తర్వాత చూసుకుందాం. పాపం పిచ్చోళ్ళు, నిన్ను నమ్ముకుని నీ జెండా మోసి తెలుగుదేశం పట్టుకొని, సొంత జెండా కూడా కాదు, నువ్వు ఎవరికి కూలొప్పుకుంటే ఆడి జెండాల్లో మోసిన వాళ్ళు పాపం సస్తనారా బాబు, వాళ్ళని ఎమ్మకుంటుడు కొడుతున్నారు, వాళ్ళ తాట తీస్తున్నారు, వాళ్ళ సంగతి చూసుకో ముందు. నిన్ను నమ్ముకుని నీ జెండా, నువ్వు కూలికి ఏ జెండా ఒప్పుకుంటే ఆ జెండా మోసినోడిని ఎమ్మకుంటుడు కొడుతున్నారు, తాళ్ళు పట్టిస్తున్నారు, కుర్చీలోంచి లేచి పొమ్మంటున్నారు. మా గెలుపులో నీ పాత్ర నువ్వెవడేసా, నువ్వేంటి, మా గెలుపు మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అధికారం లేకపోయినా, అధికారం లేకపోయినా, అధికారం కోల్పోయినా జగన్ జెండా మోసే కార్యకర్త ఈరోజుకి సెన్సియర్గా దమ్ముగా బతుకుతున్నాడు కానీ పాపం పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తల పాపం ఇవాళ మానసికంగా చచ్చి ఏ రకంగా బతుకుతున్నారో చూస్తున్నాను.